మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో 10 లక్షలతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ది, 10 లక్షలతో సీసీ రోడ్డు, 20వ వార్డులో 20 లక్షలతో సీసీ బీటీ రోడ్డు, 21వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, 23వ వార్డులో 5 లక్షలతో సీసీ రోడ్డు, 25వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, 24వ వార్డులో 52 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, శ్మశాన వాటిక అభివృద్ది, 25వ వార్డులో 42 లక్షలతో ఫంక్షన్ హాల్, సీసీ రోడ్డు, 26వ వార్డులో 32 లక్షలతో ఓపెన్ జిమ్, సీసీ బీటీ రోడ్డు, 30 లక్షలతో సెంపీపూర్ సాకిం చెరువు వద్ద శ్మశాన వాటిక అభివృద్ది, 50 లక్షలతో వర్షపు నీటి నాలా పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ శంకర్ కృష్ణవేణి కృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులు వెచ్చించి ప్రతి వార్డులో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ భోగేశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు సెంపిపూర్ కృష్ణ, లక్ష్మి, ఆంజనేయులు, సంజ హనుమంతరావు, మాదాస్ వెంకటేశం, అర్కల అనంతస్వామి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అభన్నాథ్, మాజీ వార్డ్ మెంబర్లు నరసింహ, మంజులా శ్రీహరి, రమేష్, లక్ష్మణ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.